ఆర్టీసీ ఉద్యోగులకు మాయమాటలు చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి ఆశలపై నీళ్లు చల్లారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి అన్నారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీలు అమలు పరచకపోవడం వల్ల పులివెందులలో కూడా ఆయన పర్యటనలు విఫలమవుతున్నాయని పేర్కొన్నారు. ఖజానాకు ఖాళీ చేసి పెన్షన్లను పంపిణీ చేయలేక నిందను తెలుగుదేశం పార్టీపై మోపుతున్నారని ఆర్ శ్రీనివాసరెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఆర్టీసీ వాళ్లను ఎన్నికల్లో ఏమి హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పినాడు. ఈరోజు ఏం చేస్తున్నాడు ఆయన? ఆర్టీసీ వాళ్ళు బోలోమని ఏడుస్తూ ఉన్నారు. పచ్చి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని. ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు, పెన్షన్లు ఏవేవైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా కలిగిస్తామని చెప్పినాడు. ఈరోజు మూడు పంగనామాలు పెట్టినాడు ఆర్టీసీకి. ఈరోజు తెలుగుదేశం పార్టీకి వృద్ధాప్య పెన్షన్ అనేది ఒక పేటెంట్ రైట్. తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్ వృద్ధాప్య పెన్షన్. వృద్ధాప్య పెన్షన్ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ కిత్తిశేషులు ఎన్టీ రామారావు గారు. దాన్ని వాళ్ళు అరాకొరా పెంచితే చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 2000 రూపాయలు పెంచినాడు. 2019లో ఎన్నికల్లో అధికారం లేకొస్తే 3000 చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇస్తామని కూడా హామీ ఇచ్చినాడు. ఆ హామీని నిలబెట్టుకున్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉంటా. సంవత్సరానికి 250 రూపాయలు పెంచినాడు. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత 3000 అయింది. అంటే నెలకు 1000 రూపాయలు పెంచావే, ఈ 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచావే, నెల నెల కరెంటు బిల్లు 1000 రూపాయల పైన దండుకుంటాడు ఒక్క కరెంటు బిల్లులోనే. ఎవరిని సంతృప్తి పరుస్తుంటారు మీరు? పేదల సంక్షేమానికి మీరు ఎక్కడ కట్టుబడి ఉన్నారు? ప్రతిరోజు 5 సంవత్సరాలుగా కూడా అబద్ధాలు చెప్పడం, ప్రజలను మభ్యపెట్టడం. ఈరోజు ఎన్నికల కోడ్ వచ్చింది, మాకు అనుమానం వస్తూ ఉంది ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారే రాజ్యాంగ వ్యవస్థల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి పెన్షన్లు, ఈ ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ ద్వారా పంచనీయకుండా చేసినాడు ఈయనే, ఈ జగన్మోహన్ రెడ్డి గారే కుట్రదారుడు దాంట్లో చేసి ఆ బురదంతా కూడా తెలుగుదేశం పార్టీ మీద చల్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు అధికారంలో ఉన్నారయ్యా, మీకు నెల నెల పెన్షన్ ఇచ్చిన వాళ్ళు ఈ ఒక నెల ఎందుకు ఇవ్వలేకపోతుండరు? ఏమిటి వైఫల్యం ఎవరిది? మీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు, మీ వైఫల్యం అది. ఎన్నికల సంఘం ఆదేశాలు, ఎన్నికల సంఘం కండిషన్స్ అని చెప్పి, నిబంధనలు అని చెప్పి ఎగరగొడతారా? ఖజానాన్ని ఖాళీ చేస్తావా? నీతో నీ బంధువర్గం, నీ అనుచర వర్గం, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేదానికి నీకు నిబంధనలు వర్తించవు ఎన్నికల నిబంధనలు? పెన్షన్లు ఇచ్చేదానికి ఎన్నికల నిబంధనలు పనిచేస్తాయా? అది తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లేదానికి ప్రయత్నం చేస్తారా? అధికారంలో ఉన్నారు, పెన్షన్లు పంచండి. మీరు ఎవరితో పంచుకుంటారో మాకు అనవసరం. పేదలకు వృద్ధాప్య పెన్షన్ 1వ తేదీ గతంలో ఏ విధంగా వచ్చిందో అదే విధంగా పంచాలి. ఇది తెలుగుదేశం పార్టీ డిమాండ్. తెలుగుదేశం పార్టీ వృద్ధాప్య పెన్షన్లు అంటే పేటెంట్ రైట్. మేము ప్రారంభించిన కార్యక్రమం ఇది, ప్రజలకందరికీ తెలుసు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇదే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతా ఉంది తెలుగుదేశం పార్టీ. ఈ ఏప్రిల్ మేలో కూడా ఎన్నికల నిబంధనలు అని చెప్పి ఇబ్బంది పెడుతున్న వైసీపీ ప్రభుత్వం, ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఏప్రిల్ నుంచే కూడా బ్యాలెన్స్ 1000 రూపాయలు కూడా తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతా ఉందనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రకటన కూడా చేశారు. వీళ్ళ మోసపూరిత హామీలు, మోసపూరిత వ్యవహారాన్ని, దుష్ప్రచారాలను తెలుగుదేశం పార్టీ మీద వృద్ధాలను చూస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. వాలంటీర్లను అడ్డం పెట్టి కొంతమందిని వాళ్ళ ద్వారా దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారు. అయ్యా వాలంటీర్లు ఈ జగన్మోహన్ రెడ్డి వలలో పడకండి, ఉచ్చులో పడకండి. మీరు బాగా చదువుకున్నారు,
విజ్ఞానవంతులు, భవిష్యత్తులో మీకు ఇంకా మీలో నైపుణ్యాన్ని పెంచి మీకు మంచి భవిష్యత్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు వారి బృందగణంలో మీరు ట్రాప్లో పడితే ఉన్న ఉద్యోగం పోయి జైలు పాలై మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ఏదైనా ఎన్నికల నిబంధనలు లోబడి ఎన్ని ఆంక్షలు ఉన్నా ప్రభుత్వం చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏ టైంకు రావాల్సిందో ఆ టైంకు రావాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆయన అకౌంట్లో 1వ తేదీ జీతం పడిందా లేదా? ఈ ఎమ్మెల్యేలకు అందరికీ 1వ తేదీ జీతాలు పడినాయా లేదా? వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడలేదని నిరూపించగలరా? ఎమ్మెల్యేలు 1వ తేదీ జీతాలు తీసుకోవచ్చు, వృద్ధులకు, వితంతువులు, వికలాంగులకు, వయోవృద్ధులకు పెన్షన్లు ఇవ్వలేరా? అది తెలుగుదేశం పార్టీ కారణమా? సిగ్గుందా మీకు మాట్లాడేదానికి? ప్రభుత్వం మీది, ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకున్నారు, ఎన్నికల నిబంధనలు అడ్డుకు సాకుగా చెప్పి పెన్షన్లు ఆపుతారా? అది తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లుతారా? ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం లోపల ఎక్కడైతే పెన్షన్లు పెండింగ్ ఉన్నాయో, ఇది 2వ తేదీ పెన్షన్లన్నీ పూర్తి స్థాయిలో పంచాలా? జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, జిల్లా వ్యాప్తంగా ఎంపీడీఓలకు చెప్తారా, మున్సిపల్ కార్పొరేషన్లకు చెప్తారా, అన్ని చోట్ల కూడా పెన్షన్లు పంచాలా? ఏ యంత్రాంగంతో పంచుతారో మాకు అనవసరం. అధికారంలో ఉన్నది వైసీపీ పార్టీ, వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నది అధికారులు, చెప్పి పెన్షన్లు పంచండి. ఏదైతే తెలుగుదేశం పార్టీ మీద మీరు బురద చల్లాలనుకుంటున్నారో అది ప్రజలు నమ్మరు. చెవులో పూలు పెట్టుకోలే ప్రజలు. 5 సంవత్సరాల మోసం చేసింది చాలు. రేపు ప్రభుత్వం వస్తే ఈ బకాయిలతో సహా 4000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తామని చెప్పిన హామీని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో మేము అమలు చేస్తాం అని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాం.